బాగుందండి, చాలా బాగుంది. జగన్ గారి పరిపాలన చాలా బాగుంది. మా ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నారు సంవత్సరానికి. మొన్న కరోనా టైంలో కూడా లాస్ట్ టైం 10,000 వేశారు. బాగుంది. లేడీస్ కూడా మా ఇంట్లో మా అత్తగారికి పెన్షన్ కానీ అన్ని టయానికి వాలంటీర్లు కూడా బాగా చేస్తున్నారు. అది నా వాస్తవం అండి. ఉంటారండి 1,000 మందిలో ఒకరు ఎవరో ఒకరు ఉంటారు కదండి. ఇప్పుడు 100 10 మంది ఉంటే 10 మందిలో దొంగ ఒకడు ఉంటాడుగా, ఆ వాళ్ళు దోచుకుంటారు. అదేం లేదండి, ఇంటి దగ్గరికి చక్కగా వస్తున్నారు. జగన్ అధికారంలో ఉన్న పథకాల గురించి కూడా వివరిస్తున్నారు వాలంటీర్లు. మొన్న డీసెంట్గా కూడా ఫోటోలు, బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు అవి కావాలంటే వాలంటీర్లు చెప్పారు. బాగుంది, చాలా బాగుంది. లేదు మేడం, ప్రస్తుతానికి అయితే జగన్ పరిపాలన బాగుంది మేడం. ఇంకా వాళ్ళు వీళ్ళు అని మనకు అంత ఐడియా లేదు, కానీ జగన్ పరిపాలన అయితే బాగుంది. వాలంటీర్ ఇది కానీ మాకు ఆటో వాళ్ళకి కానీ 10,000 ఇచ్చాడు, సంవత్సరానికి 10,000 ఇస్తున్నాడు, అంతా బాగుంది. ఇంకా ఈ 10 ఏళ్ళ దాకా వైఎస్ఆర్ పార్టీ గెలిచింది మేడం. ఇంకా ప్రతిపక్షం ఏం లేదు కదా. ఇప్పుడైతే ఇప్పుడు వచ్చే అవకాశాలు లేవు, ఎందుకంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో కూడా అవకాశాలు లేవు. ఎందుకంటే జనాలకి పథకాలు అందుతున్నాయి కదా మేడం. ఇప్పుడు అమ్మఒడి పథకం ఉంది. ఇప్పుడు స్కూల్ ఓపెన్ చేస్తే 3 జతల బట్టలు 3 జతలు అన్నీ ఇస్తా అంటున్నారు. అమ్మఒడి పథకం నెలకు 15,000 పడుతున్నాయి. సంవత్సరానికి బడికి పాపను పంపిస్తే 15,000 ఇవ్వడం అనేది మామూలు పథకం కాదు కదండి. ఇప్పుడు 5 ఇయర్స్ ఉంటారు వాళ్ళు అధికారంలో, 5 ఇయర్స్లో 75,000 వస్తుంది. ఒక మనం వేసిన ఒక ఓటు వాల్యూ 75,000 అంటే మాటలు కాదు కదా. మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అదేదో ఒక ఏంటంటే అంటారు కదా, ఆనందంగా ఒక ఇది ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మా బాబు స్కూల్కి పంపిస్తాను, 15,000 ఇస్తున్నారు. ఆ 15,000 నేను దేనికో దానికి ఉపయోగిస్తాను కదా, అది మంచి పథకం కదా. అది పథకం మంచిది, మా బాబు స్కూల్కి వెళ్ళి మంచి చదువులు కూడా బాగుంటాయి కదా. ఏంటి పథకాల వల్లే, పథకాల వల్లే రావాలి ఇక్కడ వస్తే. ఈ మూమెంట్లో అసలు కష్టం. ప్రజెంట్ ఎవరు క్యాండిడేట్స్ ఎవరు లేరుగా, నిలబడే వాళ్ళు ఎవరు లేరుగా. మెయిన్ ప్రజెంట్ అయితే కష్టం. ఇదే బీజేపీ వస్తే, బీజేపీ లేదంటే జనసేనది జగన్. టీడీపీ కొంచెం కష్టమే. ఏది ఎక్కడ ఎవరు క్యాండిడేట్స్ ఎవరు కనపడలేదు కదా. ఇల్లు ఇప్పుడు జగన్ వచ్చారు కదా, ఇల్లు ఇస్తాను అన్నారు కదా, ఇల్లు ఇస్తలేదు కదా అని. అదే మరి ఇల్లు ఉంటారుకి చేసిందంటే ఇంత అద్దెలు ఘాట్లకి అయిపోతున్నాయి. ఎలక్షన్ ముందు ఇస్తారో మరి, వెనకిస్తారో ముందు ఇస్తారో మరి. ఇస్తారని మా పేర్లు అవి ఉన్నాయి కదా, మరి ఫోటోలు అవి ఇచ్చాము, అన్ని ఇచ్చాము. వచ్చిన నెలలు అంటున్నారు మరి. జనాలకు ఎలాగుందో మాకు అలాగే ఉంది. చేసేది ఏముందమ్మా, బాగానే ఉంది. ఇప్పుడు ఇంకా చెప్పలేము, దానికి ఏం చెప్తాము. జగన్ గారి పరిపాలన మండి వైఖరి లాగా ఉందమ్మా. ఎందుకంటే ఏదైనా అమరావతి తీసుకున్నాము, అమరావతి గురించి 300 పైన రోజులు చేస్తున్నారు వాళ్ళు. ఒక్కరోజు కూడా ఆయన సమాధానం ఇచ్చింది లేదు, అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు. అది బాగాలేదు. ఆ ఒక్క పద్ధతి మాత్రం బాగాలేదు, మిగిలినన్నీ బాగానే ఉన్నాయి. జగన్ గారి పరిపాలన నాట్ బ్యాడ్, బాగానే ఉంది. ఈ జనాలకి డబ్బులు వేయటం, ఇవన్నీ కొద్దిగా ఏదో వాళ్ళకి ఫండింగ్ రిలీజ్ చేయడం చేస్తున్నారు కదా, అందరూ గ్యాపి. కొద్దిగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కింద అంటే కొద్దిగా ఇసుక కొద్దిగా కాస్ట్ అయిపోయింది. మిగతా అంతా పర్వాలేదు, బాగా నెట్టుకొస్తున్నాడు బాగా. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న పొజిషన్లో జగన్ గారికి ఫేవర్గా ఉంది పొజిషన్ అంతా. అంటే ఆయన మీద మరీ అంత ఇంప్రెస్ లేకపోయినా ఆయన పరిపాలన దృష్టిలో పెట్టుకొని ఆయనకే కొద్దిగా ఫేవర్గా ఎవరు నిలబెట్టినా అడు గెలుస్తారు. వైసీపీ వాళ్ళని ఎవరు నిలబెట్టినా గెలుస్తారు ఖచ్చితంగా. వైసీపీ టీడీపీ ఛాన్స్ లేదు, నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా టీడీపీ ఛాన్స్ లేదు. అంటే ఈయన ఏదో పనులు చేస్తున్నాడుగా. నేను వచ్చిన ఇప్పుడు జనాలకు అవసరం డబ్బులు ఇస్తున్నాడుగా. ముందు జనవంతులు ఏం చేస్తున్నారు, ముందు డబ్బులు వస్తున్నా లేదు చూసుకున్నాం. టీడీపీ గవర్నమెంట్ అది రాలేదుగా ఏమో. అన్ని పథకాలు ఈయన చెప్పినట్టు చేస్తున్నాడు. ఎంతో కొంత మ్యాక్సిమం 10% ఆపిన ఆల్మోస్ట్ అన్ని రీచ్ చేయడు. ఇప్పటికి చేస్తున్నాడు. నేను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కాదమ్మా, నేను నేనే వ్యాపారం చేసుకున్నాను. అంటే జనం నాటి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. జగన్ పరిపాలన బాగానే ఉందమ్మా. ఎందుకంటే పథకాలన్నీ బాగా చేస్తున్నాడు కదా, ఆటో వాళ్ళకి కూడా బాగానే ఇచ్చాడు 2 సార్లుగా. జగనన్న పరిపాలన బాగానే ఉంది కదా, ప్రజలకు అన్నీ చేస్తున్నాడు. టీడీపీ గవర్నమెంట్లు ఏం చేశాడు? ఇప్పుడు నాకు 2 సార్లుగా ఆటోకి డబ్బులు వేసాడు, మా పాపకు అమ్మఒడి వేసాడు, మా నాన్నకు పింఛన్ వస్తుంది, మా అమ్మకి చేయూత పథకం వస్తుంది, వైసీపీ వస్తుంది. ప్రజలు ప్రతి ఇంటికి ఏదో ఒకటి లబ్ధి చేస్తుంది కదా, పథకం వల్ల వెళ్ళిపోతున్నాయి కదా ప్రతి కుటుంబానికి. పథకాలు మామూలు పర్లేదు, అందరి మీద ఇంతకు ముందున్న ప్రభుత్వం మీద ఇప్పుడు పథకాలు పెట్టాడు కాబట్టి అది దాని మీదే ఆధారపడతారు ప్రజలు కూడా. బాగా చేస్తున్నాడు అంటారు. మరి పర్లేదు, తీసేసినట్టు లేదు, చెప్పుకోదగ్గా లేదు, 2 రకాలుగా ఉంది. వైసీపీ వస్తుంది.
ఎందుకంటే ఆయన చేసే పనులను బట్టి ప్రజలకి ఆయన చాలా వరకు చేస్తున్నారు. చేయట్లేదని మేము అంటలేదు కానీ చేస్తున్నారు. అయితే కొన్ని వీటిల్లో కొన్ని ఎవరైనా ఎవరు చేసినా కొన్ని బ్యాడ్ ఉంటాయి, కొన్ని మంచి ఉంటాయి. అయితే బాగానే చేస్తున్నారు ఆయన. కొందరు అందరికీ నచ్చాలని లేదుగా, అందరికీ నచ్చదు లేదు, ఇంకా రాదు, రానే రాదు. జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి, ప్రస్తుతానికి బాగానే ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ప్లస్ చేసే పనులు బాగున్నాయి. కానీ ఎన్నికలు పెట్టినా వైసీపీనే వస్తుందండి. వైసీపీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ప్లస్ పనులన్నీ బాగానే చేస్తున్నారు కాబట్టి వైసీపీనే వస్తుంది. టీడీపీ ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేదాకా ఏం లేదండి, దరిద్రంగా ఉంది. ఏది కరెక్ట్ కాదు, ఇసుక పాలసీ కరెక్ట్ లేదు, మద్యం పాలసీ కరెక్ట్ లేదు, కరోనా గురించి కరెక్ట్గా ఏం తీసుకోవట్లేదు. అది వాళ్ళు చెప్పుకోవటమే తప్ప గ్రౌండ్ వర్క్ ఎవరికి కరెక్ట్గా తెలియదు. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందన్నది పైవాళ్ళకి తెలియదు, కార్పొరేషన్లో ఎవరు పనిచేయట్లే. అది ధనభాగలక్ష్మి కాంగ్రెస్లో ఉండి దాంట్లోకి వెళ్ళింది తెలవదు. టీడీపీ అసలు ఆంధ్రాలో లేదుగా, క్యాండిడేట్ని బట్టే ఉండదు అక్కడ. వైసీపీకి ఇప్పుడైతే జనాల్లో ఎవరో వైసీపీని ఒప్పుకోవట్లే, క్యాండిడేట్ని బట్టి క్యాండిడేట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తను ఏదైనా చేయగలిగితే ఏమన్నా రావచ్చు, లేదు టీడీపీ అయితే రాదు, రావచ్చు. చేశాడు అంతకుముందు 4 సార్లు చేశాడు రాజు. వైసీపీకి అయితే తక్కువే వస్తాయి, 40% లోపు వస్తాయి, ఇదివరకు అంత మెజార్టీ రాదు. ఇక సరైన ఆపోజిషన్ లేదు కాబట్టి వైసీపీకి ప్లస్ అవుద్ది. జనసేన కరెక్ట్గా లేదు, బీజేపీ అసలు లేదు, టీడీపీ గురించి ఇక్కడ కేటర్ లేదు. జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి, వచ్చింది 18 నెలల్లో బాగానే చేశారు అన్నీ. మహిళలకు బాగా చేస్తున్నాడు, ఇబ్బంది లేకుండా కరోనాలో చాలా ఆదుకున్నాడు పేదవాళ్ళందరినీ. ఆయన మంచితనాన్ని ఎవరు చెప్పుకోవంత ఇది కాదు కానీ అంటున్నారు, కానీ చాలా చెప్పుకోవాల్సింది. కష్టం అండి ఇప్పుడు, ఎక్కడైనా సరే జగన్ ప్రభుత్వమే గెలుస్తుంది. లేడీస్ బాగా ఇదిగా ఉన్నారు, జగన్ అంటే చాలా ఇదిగా చెప్పుకుంటున్నారు, దాని గురించి చాలా ఇదిగా ఉంటున్నారు. లేడీస్ బాగా మరణిస్తున్నారు కాబట్టి 90% జగన్ పార్టీయే గెలుస్తుంది. ఎవరిని నిలబెట్టినా, ఒకప్పుడు రామారావు గారి పేరు చెప్పి ఎవరిని నిలబెట్టినా గెలిచేవాళ్ళు, అలాగే ఈ రోజున అంత ఇది వచ్చింది జగన్ ప్రభుత్వం. ఎవరు వస్తారు ఇప్పుడు, ఇప్పుడు మూమెంట్ని బట్టి జగనే రావాలి. జగన్ తర్వాత వస్తే తెలుగుదేశం వస్తుంది, లేకపోతే ఇక వేరే పార్టీ ఏది రాదు. తక్కువ 70% ఉంది, 90% వీళ్ళకే ఉంది. అది ఈయన చేసే మంచి పనులు అవన్నీ ఈ కరోనా మూమెంట్లో బాగా ఆదుకున్నాడు జనాన్ని. ప్రభుత్వం కూడా బాగుంది, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏమైనా సర్టిఫికెట్లు కావాలన్నా ఏమి ఇబ్బంది లేదు. సచివాలయానికి వెళ్తే ఊరినే అవుతున్నాయి, రూపాయి ఖర్చు పెట్టే పని లేదు, తాలూకా ఆఫీసులకు వెళ్ళి తిరగాల్సిన అవసరం లేదు. పందార్ కార్డుల గురించి కానీ దేని గురించి కానీ మనకి వేరే అధికారులతో పని లేకుండా సచివాలయంలో వెళ్తే ఏ పని అయినా అయిపోతుంది. ఈరోజున సచివాలయానికి వెళ్తే చాలు. పథకాల గురించి కాదుగా, పథకాలు అన్నీ ఎవరికి ఇవ్వమన్నారు, బస్సు నుంచి ఇబ్బందులే, ఇసుక లేదు, ఏమి లేదు, అన్ని ఇబ్బందులే. చేతి పని ఊరుకులు ఎలా బతుకుతారు, బయట మార్కెట్లో రూపాయి దొరకట్లా, అప్పు చేసి బతకాలన్నా. ఒకవేళ గెలిచినా మళ్ళీ ఎవరికో పోలీసులు ఫోన్ చేస్తారు, వాళ్ళని వచ్చి తీసుకెళ్ళమంటారు. ఎందుకు అని నీకు చెప్పాల్సిన అవసరం ఏమని చెప్పు, అది పరిపాలన. ఇలా నిజాలు చెప్పినా కానీ ఎత్తుకెళ్తారు. పెట్టిన తర్వాత అయ్యా తెలుస్తుందిగా, ఎలక్షన్లు అయిన తర్వాత తెలుస్తాయిగా, తెలకుండా ఉన్నావుగా. పరిపాలన బాగానే ఉంది, మరి పేదవాళ్ళకి ఇల్లులు ఇస్తామన్నారు, మరి చాలామంది పనులు చేసుకొని బతుకుతున్నారు. ఇల్లు నెల వచ్చేసరికి ఇంటి అద్దెలకే చాలా వరకు పోయాల్సి వస్తుంది, అదే కష్టాన్ని కట్టుకోవాల్సి వస్తుంది. దయచేసి పేదవాళ్ళకి ఇల్లు ఇప్పించాలని కోరుకుంటాం. అడ్డుపడుతున్నంటే మరి వాళ్ళకి ఉండాలండి, పేదవాళ్ళ దగ్గర మనం అలా చేయకూడదని, అది వాళ్ళ ఇష్టం. జగన్ గారు పరిపాలన అంటే చేస్తున్నారు కానమ్మా, అది జనాలకు ఉపయోగపడేదైతే ఏమంతగా లేదమ్మా నాకు తెలిసి. అయితే ఎందుకనంటే ఎక్కాడు, ఇసుక లేదు, ఇసుక తర్వాత మళ్ళీ కరోనా, కరోనా తర్వాత మామూలు వాళ్ళు అయితే ఎవరు కోలుకోవట్లేదమ్మా. ఒక రకంగా చెప్పాలంటే ఇస్తామన్నారమ్మా, ఇస్తామన్నారు పెట్టారు, మరి అయితే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అవుతుందో ఏమో అది చెప్పలేము. అదే ఇప్పుడు తెలంగాణలో అంతకుముందే మద్యం అన్నారు, 3 సీసాలు తీసుకోవచ్చు అన్నారు, తీసుకొచ్చి గవర్నమెంటే తీసుకొచ్చింది, మళ్ళీ గవర్నమెంటే పట్టుకుంటుంది.
మరి తెచ్చుకోవచ్చున్నారు, ఇక్కడ రేట్లు తగ్గించట్లేదు, అవన్నీ మామూలే. అవన్నీ చెప్తే ఏంటంటే వీటి గురించి కూడా మాట్లాడుతున్నారు అంటారు. అది ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు అంటే పనిచేసే వాళ్ళు చూసి ఓటేస్తారమ్మ ఎవరన్నా సరే. పనిచేయలేని వాళ్ళకి ఏరియాలో వేయలేరు కదా. అది టీడీపీ అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడే కోలుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదమ్మా. ప్రస్తుతం అయితే ఏంటంటే ఆయన కూడా ఇంతమంది ఇలాగే చేసి సగం ఇచ్చేసి చేసుకున్నాడు కాబట్టి జనాలు ఇతను ఎన్నుకున్నారు. ఇతను ఎన్నుకుని ఈయనైనా పాలన బాగా చేస్తే బాగుంటుంది. ఈయనేమో సరిగ్గా ఏం లేదమ్మా. ఇప్పుడు మేము ఆటో డ్రైవర్లో డ్రైవర్లో ట్రక్ ఆటో డ్రైవర్లో మాకు కిరాయిలు లేవు. కేసులు చూస్తే కేసులు అలాగే ఉన్నాయి. అది మాకైతే ఉపయోగం ఏం లేదమ్మా. జ్ఞాన గారి తరఫున ఏమన్నా అంతా బాగానే ఉందండి ఉండడానికి. ఇగో ఈ మంది విషయం లేబర్ విషయంలో మాత్రం కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. 500 సంపాదించేవాడు 300 పెట్టి మంది దాకా ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం ఇస్తున్నాడండి. అది దాంట్లో కన్ఫర్మేషన్ లేదు జ్ఞాన గారిది. అదొకటి లేబర్ బాగా దెబ్బతింటున్నారు. మందు మానేసిన వాడు ఎవడు లేడు, తాగినోడు తాగుతూనే ఉన్నారు, లేదంటలేదు. 500 రూపాయలు కూలికి వెళ్తేనే కదా వచ్చేది, 300 రూపాయలు తాగేస్తే మరి జగన్ గారు అన్న దానికి ఆలోచించాలి కదా. దానికి దానివల్ల జగన్ గారు దెబ్బ కొడుతుంది వైసీపీకి కొద్దిగా. అది ఏమో జనాల ఊపు మాత్రం ఒకసారి జగన్ గారిని కట్ట దెబ్బ చూపిస్తే ఆయన ఈసారి బాగుపడతాడేమో అని కార్పొరేషన్ ఎలక్షన్లో చూపిస్తున్నారు. అది అది ఎందుకంటే ఒకసారి జగన్ గారి గారు తెలియాలి కదా దేనికోవల్ల మనం ఇంత వెళ్ళిపోతున్నాము, లేబరేట బాధపడుతున్నారు అని చెప్పి ఈ కార్పొరేషన్లో మాత్రం ఆయన చూపిస్తారేమో. అది కానీ తిరిగిపోయి అంటే అధికారంలోకి వస్తేనే కదా మళ్ళీ జగన్ గారు కూడా జాగ్రత్త పడతారు ఈసారైనా. అది ఇప్పుడు చెప్పలేమమ్మా, అది ఒక నెల రోజులు ఉండగా కానీ చెప్తారు ఎవరన్నా. ఇప్పుడైతే చెప్పలేము, జనాలు ఊపంతా ఈసారి జగన్ గారికి దెబ్బ చూపిస్తే కానీ ఈసారి బుద్ధి వస్తుందేమో అనుకుంటున్నారని చెప్పండి జనాలకి. జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి, రైతులకు చాలా మేలు చేస్తున్నాడు. మిగతా ఈ పరిపాలన వెరీ గుడ్, వైసీపీ గెలుస్తున్నాడు. ఆయన చేసే అభివృద్ధి పథకాలు కానివ్వండి, నవరత్నాలు ప్రవేశపెట్టినవి కానివ్వండి, ఆయన ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆయనకే ఎక్కువ మెజారిటీ రావచ్చని ఆశిస్తున్నాను. ఆయన చేసే అభివృద్ధి పథకాలు కానివ్వండి, నవరత్నాలు ప్రవేశపెట్టినవి కానివ్వండి, ఆ అభివృద్ధిని చూసి అయినా ఆయనకే ఓటేస్తారని ఆశిస్తున్నాను. 99% లేనట్టే మేడం. అనుకుని అన్నట్టు కరెక్ట్గా చేస్తే బాగుండు, అన్నీ చేయట్లేదుగా. ఆటోలు వేసారు కానీ అసలు ఆటోలకు వేయాల్సిన అవసరం లేదు. అది పక్కన పెడితే ఎంతమందికి వేశారు, 110 మందికి అందరికీ వేసారు అనుకో కరెక్ట్ కాదు. మేము డ్రైవర్లం ఏంటో, ఓనర్లు కాదు మాకు పడవు. ఓనర్లు అనేవాడు 10 మందే ఉంటారు, మిగతా 90 మంది డ్రైవర్లే ఉంటారు. డ్రైవర్కి ఎటువంటి ఉపయోగం లేదు. నేనైతే అనుకుంటున్నాను మరి ప్రత్యామ్నాయంగా చూస్తారు కదా, వైసీపీ పాలన బాగోలేదు అనుకున్న వాళ్ళు ప్రత్యేకంగా టీడీపీని చూస్తారు. ఆ రకంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విజయవాడ వరకు చూసుకుంటే టీడీపీకి అవకాశం ఉందండి. అంటే ప్రజ ఇప్పుడు ప్రతిదానికి వ్యతిరేకంగానే ఉంది. పాలన చూస్తే ఏంటంటే ఎప్పుడో పెన్షన్లు పెంచుతున్నారు, సరిగ్గా పెంచాలా, పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు రాలా, అలాగే ముసలాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు డబ్బులు సరిగ్గా రాలేదని. అదే ఒకటేనే కాదు, ప్రతి దాంట్లో కూడా తేడాలు ఉన్నాయి. దాని మీద టీడీపీ మీద కొంతమంది నమ్మే అవకాశాలు ఉన్నాయి. ఇస్తున్నారు ఎంతవరకు వాళ్ళు అనుకుంటున్నారు, పెద్ద రాజకీయ పెద్దలు అనుకుంటున్నారు ఇస్తున్నారని. కానీ ఎంతవరకు అంతనే అని తెలియదు కదా, అందుకున్న వాళ్ళకి తెలుస్తుంది. మాకు రాలేదని చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగ అదే టీడీపీ ప్రభుత్వం వచ్చింటే 3000 ఇచ్చేవాళ్ళని చెప్పి అనుకునేవాళ్ళు, వీళ్ళు వచ్చారు పెంచుతామన్నారు, ఇంత మటుకు పెంచలా. ఆ డిసప్పాయింట్ కొద్దిగా ఉంది జనాల్లో. బాగుంది బాగుందమ్మా. ఏ విధంగా అంటే ఆరోగ్యశ్రీ బాగానే ఉంది, రైతు భరోసా ఉంది, మరి విద్యా వివేకానికి ఉంది, అన్ని విధాలు బాగానే ఉంది. పథకాలు వాలంటీర్లు పెట్టిన తర్వాత ప్రతి ఒక్క పథకం ఇంటికే చేరుతుంది. బాగుంది, పథకాలు బాగున్నాయి. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంటింటికి డోర్ డెలివరీ లాగా ఇచ్చేస్తున్నారు. పెన్షన్ కానివ్వండి, మామూలు పథకాలు కానివ్వండి, అర్హులైన అందరికీ ఇచ్చేస్తున్నారు. అలాంటి వ్యవస్థ ఉంటే మనకు ఫోన్ నెంబర్ ఇచ్చారు కానివ్వండి, అలాంటిది లేదండి. బాగానే జరుగుతుంది, అలాంటివి జరుగుతూ ఉంటే సాధ్యం జరిగినప్పుడు అక్కడ ఫోన్ నెంబర్ ఉంది మనకి, టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదా, ఆ ఫోన్ నెంబర్ అయితే వాళ్ళు ఎమర్జెన్సీ తీసుకుంటున్నారు కదా దానికోసం. బాగానే ఉంది, పాలన బాగుందండి. తిరుపతి అంటే కొన్నిసార్లు ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నారండి, కొన్నిసార్లు ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ నడుతుందండి. వర్క్ పూర్ ఉన్న కాడ తగ్గుద్ది. అసలైతే వైఎస్ఆర్ఏ రావచ్చు, వైఎస్ఆర్ఏ వచ్చేది అక్కడ. వైఎస్ఆర్ బరిలో దించుతారండి, వైఎస్ఆర్ బరిలో దించిన తర్వాత ఇక్కడ గెలిచేది వైఎస్ఆర్ పార్టీ అనండి. ఎందుకంటే ప్రతి ఒక్క దేవాలయం అభివృద్ధి చెందేది, అర్చకులకు కానీ భక్తులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అలాండి పంచాయతీ ఎన్నికలంటే, పంచాయతీ ఎన్నికల్లో కొన్ని ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఉంటుందంటే రాజకీయం చూడరమ్మా, గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయం చూడరు. వ్యక్తిని బట్టినే వేస్తారు ఓట్లు, వ్యక్తిని గతాన్ని బట్టి వేస్తారు ఓట్లు, రాజకీయం అయితే చూడరు. రాజకీయం వైఎస్ఆర్ తెలుగుదేశం బీజేపీని చూడరు. అక్కడ గ్రామస్థాయిలో నిలబడే ప్రెసిడెంట్ని బట్టి వేస్తారు, ఎంపీటీసీని బట్టి వేస్తారు, అక్కడ గెలిచే నాయకుడు.
2024 మళ్ళీ వైఎస్ఆర్ఏ వచ్చేద్దాము. పాలన బాగుంది, ఎందుకంటే ప్రతి ఒక్క అరుడికి అందుతున్నాయి. ఒకప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం ఒక రూపాయి ఎవరికి సాయం చేయాలి ఇవ్వలేదు. ఇతని పాలన ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తున్నాయి. ప్రతి ఒక్క ఇంట్లో విద్యా కానుక అని, మళ్ళీ ఆరోగ్యశ్రీ అని, రైతు భరోసా అని, వాహన మిత్ర అని, చేయూత పథకాలు అని అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. కాబట్టి పెన్షన్ కూడా టెన్షన్గా ఇస్తున్నారు, అలాంటి ఇబ్బంది ఏం లేదు. బాగానే ఉంది కానండి, మామూలుగా ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ ఆటో వాళ్ళకి 10,000 వేస్తున్నారన్నారు, అది డ్రైవర్లకు వేస్తే బాగుంటుందండి. డ్రైవర్లు ఆనర్లు బాగుపడుతున్నారు, కానీ డ్రైవర్లు ఏం లేదండి. అది మేము వాళ్ళకి అద్దెలు కట్టి ఎన్ని చేస్తే వాళ్ళకి వేస్తున్నారు. మాకు మా బట్టోళ్ళకి ఆటోలు డ్రైవర్లు అనే వాళ్ళకి ఆటోలు అనేది లేదు. పరిపాలన అయితే బాగానే ఉంది, చేసే పనులు మట్టి. ఈయన ఇట్లాగ పరిపాలన ఇది మరి బాగానే ఉంది, ప్రజలకు ఇబ్బంది ఏం లేదు. దాని గురించి బాగానే ఉంటుంది, నెక్స్ట్ కూడా ఈయనే వస్తారని అనుకుంటున్నాం. అది జగన్ గారి పరిపాలన డబ్బు లేటంలో అయితే మాత్రం బాగుంది. జనాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, రోడ్లు వేయటం అలాంటివి ఏమి లేవమ్మా. అలాంటివి ఉంటేనే జనాలు కొంచెం ఇదవుతారు. ఈ మామూలు నవరత్నాలు అని చెప్పేసి ఇవి జనాలకి ఇవ్వటం, ఇంతవరకు ఓకే. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అభివృద్ధి లేదు. ఎక్కడ అభివృద్ధి ఉంటేనే ఏదైనా జనాలకి ఇదవుతాయి. యాక్చువల్గా 90% అధికార పార్టీ గెలిచిద్దమ్మా, అధికార పార్టీకే అవకాశాలు ఎక్కువ. జనాలు కూడా బాగా తెలియగలవాళ్ళు, ఈ అధికారంలో ఉన్నారు కదా వీళ్ళు ఏదో చేసి పెడతారు, ఏదో పరిపాలన చేస్తారని చెప్పేసి స్థానిక ఎన్నికల్లో వీళ్ళనే గెలిపిస్తారు. ఎక్కడ చూసుకున్నా అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.